हेलो अंडी, वेलकम बैक टू मै चैनल। मन वीडियो द्वारा एंटंटे तेलुसुकुंदामु चलिकालंलो गर्भिणीलु मन की पोट्ट पैन दुरद वस्तुंदनी एदैना ऱ्याशेस वस्तायनी वाळ्ळु एंटंटे डिफरेंट डिफरेंट गा चेस्तुंटारु। सो अला चेयडं वल्ल लाइफ लांग अनेदि बाधपडाल्सि वस्तुंदि। सो मन ई टापिक गुरिंचि मन ई वीडियोलो अयिते तेलुसुकुंदां, चिवरि वरकैते चूडंडि। मीकु नच्चिते लाइक चेयंडि, अलागे नादु ओक चिन्न रिक्वेस्ट अंडि, मन चैनल अन्नी प्रेग्नेंसी वीडियोसे उंटायि काबट्टि ये डाउट्स उन्ना सरे ओकसारी चूडंडि। अन्नी वीडियोस कूडा नच्चिते रेग्युलर गा अयिते फॉलो अवंडि, सब्स्क्राइब अयिते चेसुकोंडि। इप्पुडु मनं वीडियोलोकि तेलिपोदां। गर्भधारण समयंलो एंटंटे गर्भिणीलो अनेक हार्मोन्स अनेदि रिलीज अवुतू उंटुंदि। सो अप्पुडु बाडी एंटंटे चाला सेन्सिटिव गा मारिपोतुंदि। ई चलिकालंलो मरी सेन्सिटिव गा मारिपोतुंदि स्किन अनेदि। अंटे कोंतमंदिकि स्किन अनेदि क्राक्स रावडं, निप्पल्स दग्गर क्राकल रावडं, अलागे चेति मडमलु कालु मडमल दग्गर अन्नी కట్ అయిపోడం ఇలాంటివంతా అవుతుంటాయి కదా। సో దాని వల్ల ఏంటంటే మనకి గర్భధారణ సమయంలో చాలా మందికి గర్భిణీలు కూడా పొట్టపైన స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తూ ఉంటుంది, అది కామన్। బట్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో మీరు చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల అది లైఫ్ లాంగ్ అయితే ఉంటుందండి। ఎలా అంటారా, మనకి చలికాలంలో ఈ చలి వల్ల ఏంటంటే, వెదర్ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఇంకా సెన్సిటివ్ గా మారి ఇంకా పొట్టపైన స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ అవుతుంది। మీరు ఇలాంటప్పుడు ఏంటంటే గోకడం కాని ఇలాంటివంతా చేయడం వల్ల ఏంటంటే ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది। అంటే మీరు ఎలా అయితే గోకేస్తారో అలాగా మనకి ఏంటంటే అలానే ఉండిపోతుంది ఇంకా లైఫ్ లాంగ్ కూడా। కొంతమందికి అయితే ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ అనేది అసలు తగ్గవండి, వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది। సో ఈ చలికాలంలో మీరు ఏం చేసినా సరే ఖచ్చితంగా ఆ ప్యాచెస్ లాగా అలాగే పొట్టపైన అనేది ఉండిపోతుంది। కాబట్టి ఈ సమయంలో మీరు గోకడం దురదగా ఉందని, ప్రెగ్నెన్సీలో కామన్ మనకి పొట్టపైన కొంచెం దురదలా రావడం ఇలాంటివంతా వస్తుంది। ఎందుకంటే బేబీ ఎదుగుదల, బేబీ పెరిగే కొద్దీ కూడా మన పొట్ట అనేది సాగుతుంది కదా। సో దానివల్ల ఏంటంటే చారలు చారలా ఏర్పడుతుంది। సో దాని మీద ఏంటంటే మీరు ఈ చలికాలంలో కనుక ఏమైనా గోకినా చేసినా సరే ఇంకా అవి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువైపోతాయండి। ఎక్కువైపోతే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి, అసలు తగ్గనే తగ్గదంటే చూడడానికి కూడా బాగోదు కదా। సో మీరేంటంటే స్కిన్ కేర్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చలికాలంలో। ఈ మనకి పొట్టపైన వచ్చే స్ట్రెచ్ మార్క్స్ కోసం మీరేంటంటే ఆలివ్ ఆయిల్ లేదా मन की कोकोनट बादाम आईल्स उंटाई कदा वाटितो मसाज चेसुकुंटे मीकु स्ट्रेच मार्क्स अन्नी पोतायंडी। मीरु गनक ई चलिकालंलो स्ट्रेच मार्क्स गुरिंची अलांटि केर तीसुकोकपोते मात्रं चाला प्रमादमे, एंदुकंटे अवि लाइफ लांग कूडा इंक उंडिपोतुंदि। सो मनं एंटंटे आडवाळ्ळं मन केरिंग अनेदि चाला तीसुकोवाली, अला तीसुकोकपोते अवि स्ट्रेच मार्क्स अलाने उंडिपोवडं वल्ल चूडडानिकि कूडा चाला बागोदु कदा। काबट्टि मीरु एंटंटे ड्यूरिंग प्रेग्नेंसीलो ई चलिकालंलो चेयवाल्सिन मुख्यमैन पनि एंटि అంటే పొట్టపైన ఉండే స్ట్రెచ్ మార్క్స్ గురించి కొంచెం కేరింగ్ అనేది తీసుకోవాలి। డైలీ నైట్ పడుకునేటప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ తో కొంచెం మసాజ్ చేసుకోవడం, లేకపోతే మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ తెచ్చుకొని యూస్ చేయడం, అలాంటివంతా చేయాలి। మెయిన్లీ వచ్చేసరికి దురదగా ఉంది కదా అని పొట్టపైన అస్సలు గోకకండి, అవి అలానే ఉండిపోతుంది, మనం గోకిన ఆ ప్లేసెస్ లో అలానే ఉండిపోతుంది, కాబట్టి మీరు అస్సలు గోకకండి। సో ఈ పని చేయండి, మెయిన్లీ స్ట్రెచ్ మార్క్స్ కేరింగ్ అనేది తీసుకోండి ఈ చలికాలంలో। ఈ వింటర్లో చాలా ప్రమాదం, ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది, గర్భిణీకి అయితే మరీ సెన్సిటివ్గా ఉంటుంది బాడీ స్కిన్, కాబట్టి మంచిగా కేరింగ్ అయితే తీసుకోండి। సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డాలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి। అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకోండి, అందులో అడగండి, నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మాట్లాడండి మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।